హాయ్ హలో, నేను మీరాధిక. వెల్కమ్ టు NH9 క్రీడా ప్రపంచం. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ టీంను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా సిఎస్కేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా ఆగస్టు 20 యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ టీం చేరుకుంది. కానీ టీంతో కలిసి అక్కడికి వెళ్లని హర్భజన్ సింగ్ భారత్లోనే ఉండిపోయారు. అయితే సెప్టెంబర్ 1 యూఏఈకి వస్తానని తొలుత ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చిన బజ్జీ ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా ఆగస్టు 20 అక్కడికి చెన్నై సూపర్ కింగ్స్ టీంతో కలిసి వెళ్లాల్సిన బజ్జీ భారత్లోనే ఉండిపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సెప్టెంబర్ 1 వరకు చెన్నై ఫ్రాంచైజీని గడువు అడిగిన హర్భజన్ సింగ్ తాజాగా వ్యక్తిగత కారణాలతో తాను కూడా ఐపీఎల్ 2020 సీజన్లో ఆడబోవట్లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 10 పాటు ముంబై ఇండియన్స్ టీంకి ఆడిన హర్భజన్ సింగ్ 2018 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టోర్నీలో ఆడుతున్నాడు. 2 కోట్లకి వేలంలో బజ్జీని కొనుగోలు చేసిన చెన్నై గత 2 సీజన్లలోనూ టీంలో రెగ్యులర్గా ఆడించింది. ముఖ్యంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మదగిన బౌలర్లలో ఒకడిగా బజ్జీ గుర్తింపు పొందాడు. కానీ తాజాగా ఐపీఎల్ 2020 నుంచి అతను వైదొలగడం చెన్నై టీంకి గట్టి ఎదురుదెబ్బ అని మనం చెప్పొచ్చు. ఐపీఎల్లో సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్ టీంకి ఆడిన హర్భజన్ సింగ్ 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 160 మ్యాచ్లు ఆడిన ఈ స్పిన్నర్ 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో హర్భజన్ సింగ్కి తిరుగులేదు. అందుకే 40 వయసులోనూ అతను చెన్నై టీంలో రెగ్యులర్ బౌలర్గా కొనసాగాడు. 2018 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో 2 కోట్లకి హర్భజన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వారం క్రితం చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకోగా తాజాగా హర్భజన్ సింగ్ కూడా తప్పుకోవడంతో అసలు చెన్నై జట్టులో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. ఇటీవల చెన్నై జట్టులో 13 కరోనా వైరస్ బారిన పడగా గురువారం నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కూడా నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవడంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. డియర్ ఫ్రెండ్స్, వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్లో నేను ఆడబోవట్లేదు. ఇది చాలా క్లిష్టమైన సమయం. ఫ్యామిలీతో సమయం గడిపేందుకు నాకు కొంచెం ప్రైవసీ కావాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నాకు మద్దతుగా నిలిచింది. ఐపీఎల్ గొప్పగా జరగాలని కోరుకుంటున్నా. సురక్షితంగా ఉండండి. జై హింద్ అని బజ్జీ వెల్లడించాడు. ఇదిలా ఉంటే చెన్నై పరిస్థితి ప్రస్తుతం కొంత గందరగోళంలో పడింది. ప్రధాన ఆటగాడు రైనా ఉన్నట్లుండి టోర్నీ నుంచి నిష్క్రమించడం, హర్భజన్ కూడా ఐపీఎల్లో పాల్గొనబోడని స్పష్టమైంది. దీనికి తోడు ప్రధాన పేసర్ చాహర్, మరో ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్లు కరోనా బారిన పడడం జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇలా చెన్నై అన్ని రకాలుగా ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. వ్యక్తిగత కారణాలతో దుబాయ్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు దూరమైన హర్భజన్ సింగ్ మరో రూపంలో ఐపీఎల్లో పాలు పంచుకోబోతున్నాడని సమాచారం. మరి హర్భజన్ సింగ్ కామెంటేటర్గా ఈ ఐపీఎల్లో కనిపిస్తాడా లేదా అనే విషయాన్ని వేచి చూద్దాం.